పూట గడిస్తే నాకు చాలు అనే ఆలోచన ఉంటది కాబట్టి వాళ్ళ లైఫ్ కూడా అక్కడతోనే ఇక స్టాప్. దానికంటే ముందుకు వాళ్ళు వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళ ఆలోచన చిన్నగుంది. సెకండ్ కేటగిరీ ఎంప్లాయీస్, మిడిల్ క్లాస్ పర్సన్స్, జాబ్స్. వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే కేవలం ఒకటో తారీఖు నుంచి 30 తారీఖు అంతే. అంతకంటే ముందుకు ఒక అడుగు వెయ్యడానికి కూడా వాళ్ళ దగ్గర ధైర్యం సరిపోదు. ఎందువల్లంటే సోర్స్ లేదు, ఇన్కమ్ సోర్స్ లేదు. నెల రోజులు వాళ్ళు కష్టపడి 30 డేస్ వాళ్ళు కష్టపడి ఆ 1వ తారీఖు వచ్చే శాలరీతోనే వాళ్ళ లైఫ్ గడపాలి. అంతకంటే ఎక్కువ వాళ్ళు లేదు, ఎందుకంటే టైం ఉంది. 1వ తారీఖు తర్వాత వాళ్ళు చేసుకుంటే మళ్ళీ ఇక్కడ డబ్బు వస్తుందా? వస్తుందా ఫ్రెండ్స్? వాళ్ళ ఆలోచన జస్ట్ ఓన్లీ కొద్దిగా పెరిగింది. ఎంత కొద్దిగా? కాబట్టి వాళ్ళ ఇన్కమ్ కూడా ఆ కొద్దిగానే మిడిల్ క్లాస్ లైఫ్ లోనే ఉంది. ఇక థర్డ్ కేటగిరీ పర్సన్స్ వస్తారు చూడండి మిత్రమా, ఎంటర్ప్రీనర్స్, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, అనిల్ అంబాని, ముఖేష్ అంబాని, టాటా బిర్లా, మెక్డొనాల్డ్స్ వాళ్ళు, ఫేస్బుక్, గూగుల్, ట్విట్టర్, వీళ్ళందరూ ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా, ఏ పని మొదలు పెట్టినా 5 రోజులకో, 1 రోజుకో, 1 వారానికో, 1 నెలకో మొదలు పెట్టరు. వీళ్ళు ప్రాజెక్ట్ మీద ఫైల్ పెడితే 5 సంవత్సరాలు, ఎన్ని 5 ఇయర్స్ ఆగాల్సిందే. అప్పుడే ఆ రిటర్న్స్ వాళ్ళు తీసుకుంటారు, అప్పుడే ఆ ప్రాఫిట్స్ వాళ్ళు తీసుకుంటారు, అప్పటికంటే వాళ్ళు తీసుకోరు. ఎగ్జాంపుల్ మీకు చూపెడతాను వినండి, 5 ఇయర్స్ లేకపోతే వాళ్ళ ఫైల్ ముందు కావదు. జియో ఫోన్, జియో సిమ్ ఎంతమంది దగ్గర ఉంది? అందరి దగ్గర ఉంది కదా. జియో స్టార్టింగ్ లో అందరికి పొగట్టు ఇచ్చిండా లేదా? ఫ్రీలో ఇచ్చిండా లేదా? అతను ఫ్రీకి ఇచ్చినప్పుడు, మిగతా బిజినెస్ మ్యాన్స్ కానివ్వండి, చుట్టుపక్కల అతను ఉండేటువంటి సినారియో పెద్ద పెద్ద సిఇఓస్ ఏమన్నారంటే వీడికి పిచ్చి పుట్టేసింది, వీడు పాగలైపోయాడు, అందరికి ఉచితంగా పంచిపెట్టాడు, ఫ్రీగా ఇచ్చేస్తాడు, డబ్బులు మొత్తం నేషనల్ చేసేస్తాడు. అంత డబ్బులు దాదాపు 500 crores ఎన్నట ఫ్రెండ్స్, 500 కోట్లు తను మన మీద ఇన్వెస్ట్ చేసాడు. 500 crores, 500 కోట్లు పెట్టి అందరికి అలా అలా ఇచ్చేటప్పుడు వాళ్ళందరూ కూడా వీడికి పిచ్చి పెట్టింది అన్న. అతని ప్రాజెక్ట్ 5 సంవత్సరాలు, ఎన్ని 5 ఇయర్స్, కానీ 5 ఇయర్స్ అవలే ఇంకా. జియో వచ్చి 5 ఇయర్స్ అవలే, కేవలం 3.5 ఇయర్స్ అయింది మాత్రమే. ఎన్ని 3.5 ఇయర్స్ మాత్రమే అయింది ఫ్రెండ్స్. ఈ 3.5 సంవత్సరాలలో మళ్ళా డబ్బులు తీసుకోవడం స్టార్ట్ చేసిందా లేదా? చేసిందా లేదా? అంతకు తక్కువ తీసుకుంటారు కానీ చేసిండు. 500 కోట్ల రూపాయలు నష్టపోయిన ఒక జియో ఈ రోజు అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేయడం వల్ల 5000 కోట్లు ప్రాఫిట్ తీసుకున్నాడు ఫ్రెండ్స్. ప్రాజెక్ట్ ఎన్ని పెట్టిండు? 5 ఇయర్స్. ఆలోచన పెద్దగుంది. థింక్ బి. ఆలోచన చిన్నగుంటే బిచ్చగాడి ఆలోచన ఎలా ఉంటుందో అలానే ఉంటది. ఆలోచన మనం పెద్దగా పెడితేనే మన దగ్గర పెద్ద డబ్బు వస్తుంది. తన ఆలోచన ఏంటంటే అందరికి ఫ్రీ ఇస్తాం, ఫ్రీ ఇస్తే అందరూ ప్రతి ఒక్కరు జియోకు అలవాటు అయిపోతారు. ఆ తర్వాత కొంత డబ్బు పెడితే ప్రతి ఒక్కడు 100% లో 20% తీసుకునేవారు, మిగతా 70% పీపుల్ అయినా తీసుకుంటారు కదా. ఆ ఒక్క ఆలోచనతో ఈ రోజు 1 కోట్ల ప్రాఫిట్లోకి వెళ్ళిపోయాడు. జస్ట్ ఒక చిన్న దేనివల్ల? ఆలోచన. థింక్ బిగ్. ఎగ్జాంపుల్ మీరు చెప్తాను ఇంకొకటి. ఎప్పుడైనా మీరు చూసారా రోడ్ల దగ్గర రోడ్స్ లేదా డ్యామ్స్ గవర్నమెంట్ శంకుస్థాపన చేసి వెళ్ళిపోతారు, రోడ్ వేస్తామని, డ్యామ్ కట్టామని, లేదా ఇంకేదో చేస్తాం. కానీ మనం చూస్తూనే ఉంటాం, కానీ అది కడతలే ఉంటాం. ఎందుకంటే వాడి ప్రాజెక్ట్ 5 ఇయర్స్ ఉంది. ఏది 5 ఇయర్స్? ఎందుకుందో మీకు చెప్తాను, ఇక్కడ కూడా డబ్బే మాత్యం. 5 సంవత్సరాలు ఉంది, 5 ఇయర్స్. మీరు చూస్తూనే ఉండండి రోడ్ వేస్తూనే ఉంటాడు, మీరు చూస్తూనే ఉండండి డ్యామ్ కడతనే ఉంటాడు, మీరు చూస్తూనే ఉండండి పోలవరం అయితేనే ఉంటది, మీరు చూస్తూనే ఉండండి మిగతా అన్ని అయితేనే ఉంటాయి కదా. ఎందుకు అంటే ఆలోచన వాళ్ళది, మనలాగా ఆలోచించే వాళ్ళు. తలుచుకుంటే 1 ఇయర్ కంప్లీట్ చేయలేడా? డబ్బులు లేవా, పనులు లేవా వాళ్ళ దగ్గర? తలుచుకుంటే 1 ఇయర్ చేయలేడా? చేస్తాడు. కానీ ఎందుకు చేయలేవు వాళ్ళు? ఎందుకు చేయరు మీకు చెప్తాను అండి. డబ్బు కోసం. ఎందువల్ల అంటే ఫర్ ఎగ్జాంపుల్,
ఈ రోజు వాళ్ళు ఏం చేస్తారంటే పలానా రోడ్ ఇక్కడ వేయాలి, పలానా డ్యామ్ ఇక్కడ కట్టాలి అంటే ఈ రోజు ఉన్నటువంటి వాల్యూ ప్రకారం ఈ రోజు సిమెంట్ రేట్ ఇంత, ఈ రోజు ఐరన్ రేట్ ఇంత ఉంది, ఈ రోజు లేబర్ రేట్ ఇంత ఉంది అని చెప్పి ఒక బిల్ తీసుకొని పాస్ చేపించుకున్నారు. కావాలని పని చేయడాడు. సంవత్సరం రెండు సంవత్సరాలు సగం చేసి వదిలేస్తాడు. సంవత్సరంన్నర రెండు సంవత్సరాల తర్వాత పని ఎందుకు ఆపేసినావు అని అడిగితే, సార్ ఆ రోజు సిమెంట్ 100 రూపాయలు కానీ ఈ రోజు 150 అయిందిగా. పాయింట్ అర్థమైందండి ఫ్రెండ్స్. ఆ రోజు ఐరన్ 200 కానీ ఈ రోజు 350 అయింది కదా. ఆ రోజు లేబర్ రోజుకి 100 తీసుకుంటాడు కానీ ఈ రోజు 500 తీసుకుంటాడు సార్. నేనే నుంచి పెట్టుకుంటా నా ఇంటి దగ్గర నుంచి. మీరు మళ్ళా బిల్లు పాస్ చేయండి. పాయింట్ అర్థమైందండి ఫ్రెండ్స్. మీరు మళ్ళా బిల్లు పాస్ చేయండి, నేను మళ్ళా వేస్తాను అంటాడు. ఎందుకు లేటు, దేనికోసము ఆలోచన? 5 ఇయర్స్ కి పెట్టిండు కాబట్టి తను కాంట్రాక్టర్స్ పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ కోట్ల రూపాయలు సంపాదించుకుంటారని. ఎందుకంటే ఆలోచన పెద్దది కాబట్టి. మీరు కూడా ఇందులో ఆలోచన చిన్నగా పెట్టద్దు. పెడితే 5 సంవత్సరాలు ఫుల్ఫిల్ గా పెట్టండి. అప్పుడే మనం ఇందులో సక్సెస్ అవుతాం. మనం అనుకున్నటువంటి ఆ ప్యాసివ్ ఇన్కమ్, మనం అనుకున్నటువంటి ఆ లక్షలు, మనం అనుకున్నటువంటి ఆ కారు, మనం అనుకున్నటువంటి ఆ లైఫ్ స్టైల్ మొత్తం వస్తుంది. కానీ ఆలోచన థింక్ బిగ్, థింక్ 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 బిగ్. మనం ఆలోచన ఏమో ఎలకంత చేస్తాం, కావాల్సిందంతా ఏనుగంత కావాలి. అదేది మీరు ఆలోచన ఏనుగంతా చేయండి, కనీసంలో కనీసం ఎలక కాకపోయినా ఓ మధ్యలో ఉండేది ఏదో ఒకటైనా వస్తుంది. ఆలోచన పెద్దగా పెట్టండి. ఒక్క చిన్న థింక్లోనే మన లైఫ్ మొత్తం మారిపోయింది. ఒక చిన్న ఒక అతను బయటికి వెళ్ళి మట్టిలో నీళ్ళేసి బాగా పిసికి ఏదో చేస్తాడు, చేతులు కడుక్కుందామని లోపలికి వస్తే భార్య ఏం చేస్తానో, చేతికి మట్టి మొత్తం మట్టి, బట్టలు మొత్తం మట్టి ఉందని అడిగితే తను ఏమన్నా అంటే, నేను పొయ్యి తయారు చేస్తానా అని. ఏం తయారు చేస్తాను అంట, పొయ్యి తయారు చేస్తానా, మా ఊర్లో సంత వస్తుంది కదా, ఆ సంతను పెట్టి అమ్ముతా అన్నాడు. ఇదేదో భలే ఉంది కానీ నువ్వు ఒక పని చెయ్యి, పొయ్యి కాకుండా దాని దగ్గర కూజ తయారు చేయి. కూజ తెలుసు అందరికి, చిన్నకుండా కూజ తయారు చేయి. ఎండాకాలం వస్తుంది కదా, అవి బాగా ఉండిపోతాయి అంటే వాస్తవే కదా అని చెప్పి చేతులు గీసి కడుక్కోకుండా బయటకు వచ్చి వెంటనే ఆ పొయ్యిని తుణాతుకలు చేసేసి మళ్ళీ నీళ్ళేసి మెత్తగా పిసికి మళ్ళీ పూజ తయారు చేస్తాను. అప్పుడు మట్టిలో నుంచి ఒక శబ్దం వచ్చింది, ఒరే ఏం చేస్తున్నావు అడుగు నన్ను అని. అప్పుడు ఇతను ఏమన్నాడంటే, నేను కూజ తయారు చేస్తున్నా అన్నాడు. మట్టి ఎందుకు అని అడిగింది. ఇతను ఏమన్నాడంటే, నా ఆలోచన మారింది అన్నాడట. ఏం మారిందట? అప్పుడు మట్టి ఏమన్నదో తెలుసా మిత్రమా, నీ ఒక్క ఆలోచన మారినది. ఏం మారేందుకు? నీ ఒక్క ఆలోచన మారినందుకు నా జీవితం మొత్తం మారిపోయింది కదా అన్నాడు. ఎలా? ఒకవేళ నువ్వు ఆలోచన మార్చుకోకపోయి ఉంటే నువ్వు పొయ్యే తయారు చేసినోడివి. ఒకవేళ నువ్వు పొయ్యి తయారు చేసి ఉంటే నేను జీవితకాలం అందులో మండేదాన్ని, ఎదుటి వాళ్లకు మంట పెట్టేదాన్ని. జీవితకాలం నేను మండేదాన్ని, ఎదుటి వాళ్లకు మంట పెట్టేదాన్ని. నీ ఆలోచన మారినందుకు నువ్వు కూజ తయారు చేసావు. జీవితకాలం నేను సెలవుందా, నాతో పాటు 100 మందికి సెలవెడతా కదా. ఆలోచన మార్చండి. ఒక్కొక్క ఆలోచన మార్చినందుకు ప్రపంచంలో కొన్ని వండర్స్ సృష్టించారు. పెద్ద వండర్ చిన్న ఆలోచనలో ఒళ్ళ చెప్పాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక చిన్న ఎలుక పిల్లని చూసి, దేన్ని చూసట? ఒక చిన్న ఎలుకని చూసి పెద్ద డిజ్నీ వర్ల్డ్ తయారు చేసిండు డిజ్నీ అతను. ఒక చిన్న ఎలుకని చూసి జస్ట్ థింక్ బి, థింక్ బి, థింక్ బి. ఏ రోజైనా కానీ థింక్ బి. ఏ రోజైనా మాట మాట్లాడినా పెద్దగానే మాట్లాడండి, పని చేసినా పెద్దగానే చేయండి, ఎవరికైనా కలిసేటప్పుడు కూడా పెద్దగానే కలవండి. చిన్నగా అసలు మనం ఏ రోజు అలా పెట్టుకోకూడదు. అది పెట్టుకుంటే మనం సక్సెస్ అవ్వం. లాంగ్ టర్మ్ కంపల్సరీ ఉండాలి ఆలోచన. థింక్ బిగ్ ఉండాలి, లాంగ్ టర్మ్ లో ప్లాన్ దానికి కూడా థింక్ బిగ్ ఉండాలి. ఇప్పుడు ప్లాన్ లో చిన్న ఇల్లు మీరు గుడిసె వేసారు, అది షార్ట్ టర్మ్ గుడిసె, చిన్న ఆలోచన షార్ట్ టర్మ్. నీళ్ళ వస్తే భర్త, వర్షం పడితే గాలి వచ్చినా తిగిలిపోతుంది. అదే ఆ ప్లాన్ లో గుడిసె దగ్గర మంచిగా పునాదులు లేపి పెద్ద పెద్ద పిల్లర్స్ కట్టి పెద్ద బిల్డింగ్ కట్టారు. ఇది పర్మనెంటా కాదా? పర్మనెంటా కదా. దేని మారింది? ఆలోచన. థింక్ బిగ్, పెద్దగా చేయండి. లాంగ్ టర్మ్ ఆలోచించండి, షార్ట్ టర్మ్ లో ఆలోచించద్దు. 5 సంవత్సరాలు మీరు ఇందులో ఉండి
ఐదు సంవత్సరాలు మీరు వర్క్ చేసి ఐదు సంవత్సరాలు మీరు ప్రాజెక్ట్ అనుకుని కనుక చేస్తే 100% మనం అనుకునే అన్ని సాధిస్తాం ఫ్రెండ్స్. 5 ఇయర్స్ ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి. సో థింక్ బిగ్, ప్లాన్ బిగ్, యాక్ట్ బిగ్, ఆటోమేటిక్ రిజల్ట్ విల్ బి ద బిగ్. పాయింట్ అర్థమైందా ఫ్రెండ్స్? నెక్స్ట్ లైన్ స్లైడ్, నెక్స్ట్ లైన్.